ఇక్కడ చాలా మంది పెద్దలు వచ్చారు అదే కట్టింది అదే విధంగా కొండవిటి సత్యవతి గారు వచ్చారు అరుణాచ గారు వచ్చారు జాన్స కట్టింది మొదటిగా మహిళా సంఘం జాన్స కట్టింది గర్భమైనటువంటి కల్పన గారు వచ్చారు వివిధ పాఠశాల నుంచి పిల్లలు వచ్చారు రమేష్ అని వచ్చాడు రైతు సహజవేత్త నుంచి చాలా మంది వస్తా ఉన్నారు జైనాథమైన సమాచారం అందరూ కూడా కొంచెం మబ్బు వచ్చే వరకు మన క్యాంటీన్ వెలిగించే వరకు కూడా అందరూ మనతో జరగలుగుతారు మరి ఇవాళ కోరుతుంది ఒకటే ఇటువంటి సంఘటన జరగకూడదని ఇటువంటి సంఘటన పాల్పడిన అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దొరుకుతుంది దానివల్ల ఆ ఘటనకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఒక దళిత ఎమ్మెల్యే రాజీనామా చేశాడు ఇవాళ హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది ఒక దళిత ఎమ్మెల్యే రాజీనామా చేశాడు ఆ జిల్లాలో మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు అక్కడ చంద్రపాల్ దళిత రైట్స్ అనే ఒక సంస్థలో రాజస్థాన్ లో పెట్టేసిన ఆ జిల్లాలో ఆందోళన నడుస్తా ఉన్నది ఈ ఆందోళన అంతా అక్కడ మీడియా ఇవాళ ఇంగ్లీష్ పత్రికలు కూడా కవర్ చేసే పరిస్థితి ఉంది మొత్తం మనం కూడా ఏమంటున్నది వల్ల రిజర్వేషన్ ద్వారా గారు ఇచ్చిన రిజర్వేషన్ల మూలంగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా తెలిసిన వాళ్ళు ఇటువంటి దాడులు ఎక్కడ ప్రశ్నిస్తలేరు ఏ చట్ట సభలు అయితే వాళ్ళు ప్రశ్నించాలో ఏ చట్ట సభలు అయితే ప్రభుత్వాలు నిలదీయాలో అక్కడ నిలదీస్తలేరు కాబట్టి ఈ ఆ పదవులు కేవలం వాళ్ళకే ఉపయోగపడుతున్నారు కాబట్టి వాళ్ళు వెంటనే ఇటువంటి ఘటనలకు బాధిత వయస్సు ఆ రాజస్థాన్ ఏ ఎమ్మెల్యే అయితే ఈరోజు తెలంగాణలో 11:30 ఎక్కడుంటే అక్కడ ఆగి జెండాకు నమస్తే పెట్టి గౌరవించాం కానీ ఈ పాలకులు ఈ 75 ఏళ్లలో తోటి తల్లి గర్భం నుంచి జన్మించిన ఒక తోటి మనిషిని మనిషిగా చూడడానికి ఇవాళ నిరాకరిస్తున్నారు ఆ నిరాకరణలో భాగంగా ఇవాళ మనకు రాజస్థాన్లో మెక్వాలు చనిపోయిన పరిస్థితికి వచ్చింది ఇంత రోజు రోజుకు విపరీతమైన దాడులు దౌర్జన్యాలు అమ్మాయిల మీద అత్యాచారాలు స్త్రీల మీద దౌర్జన్యాలు అంతులు ఇవాళ జరిగిపోతున్నాయి వాళ్ళకి ఖబర్దార్ చెప్తున్నాము ఖబర్దార్ దళితులమంతా దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలమంతా ఏ రోజు ఏకమై నిన్ను కూలు కొడతాం నీ అహంకారాన్ని దించుతాం బిడ్డ నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అసలు 10 బిడ్డల మీద చంపుతుంటే కూడా ఇంతమంది దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్న వాళ్ళు ఎందుకు నోరి పుట్టలేరని మేము అడుగుతున్నాము ఎవరికి స్వాతంత్రం వచ్చిందని అడుగుతున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి